పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక పాల దిగుబడి పెంచే వంటింటి చిట్కా ఫార్ములా ఒకటి మీతో ఈరోజు నేను డిస్కస్ చేయడానికి వచ్చాను. అండ్ అది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, అండ్ పాల దిగుబడి తగ్గడానికి గల కారణాలు కొంచెం మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పాలు, పాడి పరిశ్రమలో పాలు తగ్గడానికి, సడన్గా పాడి పశువులలో పాలు తగ్గడానికి లేదా పాలు తక్కువ ఇవ్వడానికి ఒక కారణాలు ఒక చిన్నగా రెండు నిమిషాలు మాట్లాడుకున్నట్టయితే, మొట్టమొదటిగా దానికి జన్యు శక్తి ఉండాలి. అంటే జెనెటిక్ పొటెన్షియాలిటీ ఎంత ఉందో అంతవరకు పాలు ఇస్తుంది. కాబట్టి మనం కొన్నప్పుడే దాని యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీని మనం జడ్జ్ చేసి కొనాలి. ఒకటి, దాని విషయంలో మనం చేసేదేమీ లేదు. రెండోది, పాలు తగ్గడానికి అతి కీలకమైంది మేపులో శాస్త్రీయత లోపించడము. అంటే దానా కానీ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వనప్పుడు పాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పాడి పశువులకు మ్యాస్టైటిస్ లేదా పొదుగువాపు వ్యాధి లేదా మిల్క్ ఫీవర్ పాల జ్వరం లాంటివి వచ్చినప్పుడు కూడా పాలు సడన్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఇతర కారణాల వల్ల యాంటీబయోటిక్స్ మనం అధికంగా వాడినా కూడా పాలు సడన్గా తగ్గుతాయి. మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసుకున్నాం. అలాగే గోమరు, పిడుదులు, ఈగలు, దోమల సమస్య వల్ల కూడా పాల దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి సమయంలో మన పాడి పశువుకు నిన్న మొన్నటి వరకు చక్కగా పాలిచ్చి సడన్గా మనకు పాలు తగ్గిపోయినట్టయితే ఆ పాలను ఎలా మనము దిగుబడిని పెంచాలనే దానికి నేను ఇంటి వంటింటి చిట్కా అంటే వంటింటిలో దొరికే పోపు దినుసులతో మీకు ఒక ఫార్ములా ఇస్తాను. ఈ ఫార్ములా వాడినట్టయితే ఖచ్చితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఫార్ములా ఏంటి అంటే, మనం బెల్లం అనేది 250 గ్రాములు కలపాలి. అంటే ఈ బెల్లం అనేది పాల ఉత్పత్తిని పెంచుతుందని కాదు, ఈ బెల్లంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ అనేది అండ్ ఇతర ఐరన్ అండ్ రకరకాల మినరల్స్ అన్నీ కూడా పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే వాటిలో మిగతాయి మనం కింద కలిపే వాటికి రుచిగా ఉండడానికి కొరకు కూడా మనం బెల్లం కలుపుతాం. అండ్ అత్యంత కీలకమైనది వాము, ఓమ అంటారు, వాము అంటారు. మనము వంటలలో వేసుకుంటాము, వంటింట్లో చాలామంది కూడా వామును వాడతారు. దాన్ని ఇంగ్లీష్లో అజ్వాన్ అంటారు. ఈ అజ్వాన్ అనేది 10 గ్రాములు ఇవ్వాలి. ఇది అజ్వాన్ యొక్క మరి వాము యొక్క గొప్పతనం ఏంటి అంటే, పాల ఉత్పత్తికి సంబంధించిన ప్రొలాక్టిన్ అలాగే పాలను బయటకు పంపడానికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ను సమృద్ధిగా ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. అలాగే మూడో పాయింట్గా మనము షొంటి లేదా డ్రై జింజర్ అంటే షొంటి, అది 10 గ్రాములు కలపాలి. ఇది కూడా పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే నాలుగో పాయింట్గా మనము పసుపును కలపాలి. ఈ పసుపు 30 గ్రాములు కలపాలి. ఇది మా అందరికి తెలిసింది, ఇది యాంటీబయాటిక్. ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అక్కడ ఆర్డర్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అది చూసుకుంటుంది. అలాగే ఇవన్నింటినీ మిక్స్ చేయడానికి 1 లీటర్ నీళ్లు కూడా మనం తీసుకోవాలి. ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోసుకొని ఆ నీళ్లను వేడి చేస్తూ ఉండాలి. ఆ వేడి చేసే టైంలో సొంటిని బాగా దంచి ఆ దంచిన సొంటిని నీళ్ళల్లో కలపాలి. దీని తర్వాత వాము లేదా అజ్వాన్ను కూడా కొంత నలగొట్టి లేదా డైరెక్ట్గా చిన్న చిన్నగానే ఉంటుంది డైరెక్ట్గా వేసి నీళ్ళల్లో వేయాలి. తర్వాత పసుపు వేయండి. కొన్ని నిమిషాల వరకు దాన్ని మరిగనివ్వండి. ఆ మరిగిన నీటిలో బెల్లం వేయండి. బెల్లం వేసి ఒక 10-15 నిమిషాలు మరగనిచ్చి బయట చల్లార్చండి. చల్లార్చిన తర్వాత అదని పాడి పశువుకు పెట్టండి. మరి ఎన్ని రోజులు ఇవ్వాలి ఇలా అన్నట్టయితే, ఇప్పుడు మనం తయారు చేసిన పైన ఫార్ములా అంతా కూడా ఒక పూటకి. సో ఈ ఒక పూటకు తయారు చేసిన దాన్ని రోజు 2 పూటల చొప్పున 4 రోజులు మీరు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఒక ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మీకు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మీ పాల దిగుబడి పెంచుకుంటారని ఆశిస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.